హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే హాట్ న్యూస్. నా ఛానల్కి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న సైట్ ఏంటి అంటే మైనింగ్ సైట్. ఇదివరకు నేను చాలా వరకు మైనింగ్ సైట్స్ గురించి చెప్పాను, అలాగే ఇప్పుడు కూడా త్వరగా ఈ మైనాను. ఇది కొత్తగా వచ్చిన సైట్. ఈ మైనింగ్ సైట్ ఏంటంటే మనకి 1 MHz పవర్, 1 MHz పవర్ని మనకి ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ సైట్లో మనకి ఏంటంటే రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కూడా ఉంది. అలాగే దీంట్లో మనకి ఏంటంటే మినిమం విత్డ్రాల్ మనకి 20 doggy coins, అలాగే 20 red coins అయితే మనకి విత్డ్రాల్స్ ఈజీగా తీసుకోవచ్చు. మనకు 1 or 2 డేస్లో మనం విత్డ్రాల్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇందులో ఫాస్ట్గా జాయిన్ అవ్వండి. సో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ లింక్ని మీరు ఓపెన్ చేయండి. ఆ లింక్ని ఓపెన్ చేయగానే మీకు సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆ సైట్ పేరే కిట్ మైన్. ఓకే, ఈ కిట్ మైన్లో మీరు చూసారు కదా, ఇక్కడ 1 MHz అని ఉంది, ఫ్రీ అని ఉంది. దిస్ ప్రమోషన్ విల్ నాట్ స్టే. సో ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే రిజిస్టర్ చేయాలి. సో మనం ఆటోమేటిక్గా రిజిస్టర్ అవుదాం. సో రిజిస్టర్ అయితే మీకు ఇక్కడ రిజిస్టర్ మీన్స్ ఇక్కడ ఏంటంటే సైన్ అప్ అనమాట. ఓకే, సైన్ అప్ అనలో దాంట్లో మీకు యూజర్ నేమ్ ఉంటుంది, అలాగే ఈమెయిల్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, రిపీట్ పాస్వర్డ్ ఉంటుంది, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మీరు సైన్ అప్ అవ్వండి. సో ఆటోమేటిక్గా నేను సైన్ అప్ అయ్యాను కాబట్టి నేను ఒకసారి లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. ఓకే, సో లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, సో నేను ఇప్పుడు లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అవ్వగానే సైట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. స్టార్టింగ్నే మీకు ఇక్కడ 1 MHz పవర్ మీకు ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో చూడండి, మైనింగ్ బై MHz అని ఉంది. సో కిందకి స్క్రాల్ చేస్తున్నాను. కిందకి స్క్రాల్ చేస్తున్నప్పుడు అక్కడ చూడండి, MHz పవర్ మీకు 1 MHz ఫ్రీగా ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఇందులో బిట్ కాయిన్, అలాగే లైట్ కాయిన్, డాగీ కాయిన్, తర్వాత రెడ్ కాయిన్, డాష్ కాయిన్, ఈ 5 క్రిప్టో కాయిన్స్ని మనం ఇందులోని ఫ్రీగా మనం మైనింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇందులో ఏంటంటే డాగీ కాయిన్ నేను మైన్ చేస్తున్నాను, ఎందుకంటే 20 కాయిన్స్ అవగానే మనం విత్డ్రాల్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ప్రాఫిట్ అనేది మనకి పర్ హవర్కి ఎంత వస్తుంది అనేది మనకు చూపిస్తున్నాడు. ఓకే, చూసారా ప్రాఫిట్ పర్ హవర్. సో అలాగే ఇందులో మనం MHS ని బై చేయాలనుకుంటే ఎలా, సో ఇందులో బై చేయాలనుకుంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టనవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ కూడా ఎవరు పెట్టొద్దు. ఓకే, ఇందులో కూడా ఏంటంటే ఆల్రెడీ నేను రెడ్ కాయిన్ అనే దాన్ని నేను మైన్ చేశాను. సో దాని నుంచి నేను బై హెచ్ఎస్ ఎలా చేయాలని చూపిస్తాను. ఓకే, మనం ఇప్పుడు విత్డ్రాల్ ఆప్షన్లోకి ఒకసారి చూపిస్తాను. సో బిట్ కాయిన్ విత్డ్రాల్ ఆప్షన్ చూస్తే మీకు 0.01 BTC ఉంది. సో బిట్ కాయిన్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది, అలాగే లైట్ కాయిన్ కావాలనుకుంటే 0.005 ఉంటుంది. ఓకే, అలాగే డాగీ కాయిన్ చూడాలనుకుంటే డాగీ కాయిన్ అయితే మీకు మినిమం విత్డ్రాల్ కేవలం 20 కాయిన్స్ అయితే మీరు మినిమం విత్డ్రాల్స్ తీసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ మినిమం విత్డ్రాల్ 20 doggy coins. ఓకే, అలాగే రెడ్ కాయిన్ అనుకోండి, రెడ్ కాయిన్ కూడా మినిమం విత్డ్రాల్ మీకు 20 doggy coins ఉంటాయి. సో రెడ్ కాయిన్ మీకు వ్యాలెట్ కావాలి అనుకుంటే మీకు క్రిప్టో పేలాగా కానీ లేకపోతే క్రిప్టో కాయిన్ పేమెంట్లో కానీ మీరు వెళ్ళి అక్కడ నుంచి మీరు వ్యాలెట్ని తీసుకోవచ్చు. ఓకే, డాష్ కాయిన్ కావాలనుకుంటే డాష్ కాయిన్ కూడా 0.005 బ్యాలెన్స్ని మీరు విత్డ్రాల్స్ తీసుకోవచ్చు. కానీ రెడ్ కాయిన్ అలాగే డాగీ కాయిన్ని మీరు విత్డ్రాల్స్ వేగంగా తీసుకోవచ్చు, మ్యాక్సిమం 2 or 3 డేస్లో మీకు విత్డ్రాల్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి డాగీ కాయిన్ కానీ రెడ్ కాయిన్ కానీ మైన్ చేయండి. ఓకే, సో ఇందులో ఫ్రెండ్స్ మీకు ఎక్స్చేంజ్ ఎలా చేయాలన్నది కూడా నేను చూపిస్తున్నాను. ఓకే, చూడండి, బై MHS అనేది క్లిక్ చేసిన తర్వాత ఇందులో నా రెడ్ కాయిన్ ఆల్రెడీ ఇక్కడ 0.01411 ఉంది. సో దీన్ని నేను ఎక్స్చేంజ్ చేసి మీకు చూపిస్తున్నాను ఎగ్జాంపుల్ కోసం. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ బై MHS లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత దాని ఇంటర్ఫేస్ ఇక్కడ మనకి అన్ని కాయిన్స్ని అడుగుతుంది, క్రిప్టో కాయిన్స్. సో అందులో ఓకే, ఇక్కడ చూసారా బిట్ కాయిన్ ఉంది. సో ఇందులో అలాగా అక్కడ మొత్తం మనకి ఏం కావాలో ఆ కాయిన్, సో రెడ్ కాయిన్ నేను టైప్ చేశాను, రెడ్ కాయిన్ ఇచ్చాను. సో రెడ్ కాయిన్ నా దాంట్లో ఎంత ఉంది, సో ఆటోమేటిక్గా నాకు బై MHS నేను క్లిక్ చేయగానే నా దాంట్లో యూ బాట్ 0.000044 MHS సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. చూసారు కదా, సో ఈ విధంగా మనం ఎక్స్చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే దీని నుంచి మనం ఇంకా తీసుకోవాలనుకుంటే మీరు MHS ని ఎక్కువగా చేసుకోవాలనుకుంటే మీరు ఏ కాయిన్ నుంచి అయినా సరే MHz ని పెంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్కి వెళ్తున్నాను ఒకసారి. మళ్ళీ మైనింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నా రెడ్ కాయిన్ దాంట్లోకి ఎంత ఉందో చూస్తున్నాను.
చూడండి, నా రెడ్ కాయిన్ ఆల్రెడీ ఇంకా అక్కడ అంతే చూపిస్తుంది 0.01411. కానీ ఒకసారి ఈ సైట్ నేను రిఫ్రెష్ అయ్యి చూపిస్తాను. సో రిఫ్రెష్ అవ్వగానే ఏమవుతుందంటే, సో ఆటోమేటిక్గా ఆ సైట్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో నేను రిఫ్రెష్ అయ్యి చూపించాను. సో రిఫ్రెష్ అవ్వగానే ఇక్కడ ఆటోమేటిక్గా నాకు 1 MHz కదా ఉండేది ఇంతకుముందు, సో ఇప్పుడు నాకు 1.00004 MHz చూపించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. సో అలాగే రెడ్ కాయిన్లో కూడా నాకు 0 అని చూపిస్తుంది. ఓకే, చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మనం ఎక్స్చేంజ్ అనేది కూడా ఇందులో మనం చేసుకోవచ్చు. ఐ మీన్ ఎక్స్చేంజ్ మీనింగ్స్ ఏంటంటే రీఇన్వెస్ట్మెంట్నే మనం ఎక్స్చేంజ్ అని అంటాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ సైట్లో ఇంతవరకు నేను మీకు పూర్తిగా చెప్పాను. విత్డ్రాల్ అయ్యాక కూడా దీని అప్డేట్ ఏంటో చూపిస్తాను. ఓకే, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.